ఇప్పుడు మీరున్న ఆరోగ్య పరిస్థితుల్లో మీరు ఆవేశంగా వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు చంపింది మీ భార్యనే కాదు, అమ్మను కూడా. వాళ్ళు ద్రోహం చేసింది అన్నగారికే కాదు, నా నాన్నకు కూడా. ఈ రెండు కారణాల వల్ల వాళ్ళపైన పగ తీర్చుకునే హక్కు మీకన్నా ఎక్కువ నాదే. రెస్పెక్ట్ కృష్ణ. రాముడు అన్నా, లక్ష్మీ కర్మకాండలకు ఏర్పాటు చేయండి. ముఖ్యమైన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పండి. వరప్రసాద్ రెడ్డి గారికి, అంజయ్ చౌదరికి, మినిస్టర్ ఆనందరావుకి, నారాయణ శర్మకు, కడియం గిరిజాలకు చెప్పండి. పేరు పేరున ఆత్మీయులందరినీ పిలవండి, అందరినీ పిలిపించండి. నీకు కేకులంటే ఇష్టమని, నీ మీద ప్రేమతో నీకు తినిపించట్లేదు, నిన్ను చంపడం కోసం నీలాంటి వాళ్ళని ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ఇష్టమైన కేక్లో విషం కలిపించాను. గాడ్ ప్రామిస్ గా చెప్తున్నా కృష్ణ, అప్పటికి వద్దంటూనే ఉన్నా, అన్నంత పాపలో చెబుతూనే ఉన్నా, అయినా కేఆర్ వెళ్ళలేదు ఆయన. జనాలకి ఊపిరిలాంటి అన్నగారిని చంపించాలని ప్రయత్నించావే, ఆ ఊపిరి నీకు లేకుండా చేస్తా. నువ్వు గాడ్ ఫాదర్ సినిమా చూసే ఉంటావు, అందులో మర్లిన్ బ్రాండో ఏం చెప్పాడు, పగే జీవితం కాదు అది ప్రపంచ వేదం చెప్పాడు. కానీ నువ్వు పగ తీర్చుకోవడానికే నీకు మీ నాన్నకి నందవరం ప్రాజెక్ట్ నచ్చకపోతే మరొక బొందవరం ప్రాజెక్ట్ చేసుకుందాం. కావాలంటే ఇద్దరికి ఇద్దరికి నచ్చిందే చేసుకుందాం. నువ్వు సుత్తితో కొట్టినా కత్తితో పడిచినా నా ప్రాణం పోవాలనుకున్నప్పుడే పోతుంది తప్ప నువ్వేమీ చేయలేవన్నది నా క్రిమినల్ వేరు. నీ వేదాలు తెలిసిన వాడివి, మంచి పైన చెడు ఎప్పటికీ గెలవలేదని తెలియకపోవడం నీ బుద్ధి తక్కువ వేదం. శేషగిరి, చండీ, వేదం, గోగిన్రావు, అసలేం జరుగుతోంది? నాన్న, మా అమ్మని చంపినందుకు మాత్రమే మీ నాన్న నేను చంపలేదురా. నీలాంటి వాడిని కన్నందుకు, నీతో గుమ్మకైనందుకు, మా నాన్నగారు పైన అటాక్ చేసినందుకు, మా ఫ్యామిలీని ఇంతగా టార్చర్ చేసినందుకు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో కారణాల వల్ల. వీటన్నింటికి కారణం ఆ నందవరం ప్రాజెక్ట్. ఆయన కోసం కాకుండా ప్రజల కోసం ఆయన ప్రాజెక్ట్ రాకుండా అడ్డుపడితే నాన్నగారిని అడ్డు తప్పించాలని కుట్ర పన్నారు వాళ్ళు. నాన్న రాముడు కూతురు పెళ్లికి వెళ్తున్నారు. ఏ టైంలో వెళ్తున్నారు, ఏ రూట్లో వెళ్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇంట్లో వాళ్ళు ఎవరో లీక్ చేశారు. ఆ అటాక్లో నాన్నగారు ప్రాణాలతో బయటపడిన హాస్పిటల్లో మళ్ళీ అటాక్ చేశారంటే ఖచ్చితంగా ఒక లోపలి వ్యక్తి సహాయం చేస్తేనే. 17 గంటల హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు తెలిసింది, ఆ రూమ్లోకి ఆరెంజెస్ తప్ప ఏవీ వెళ్ళలేదు. చివరిదాకా కాచిన అమ్మను కూడా చంపడానికి వెనకాడని నీ మీద నాకు కోపం రాట్లా. నీ గురించి తెలిసి కూడా నువ్వు ఇంతకి దిగజార్తావని ఊహించనందుకు నా మీద నాకే కోపంగా ఉంది.